సమాన భాగాలు భాగం ఒకటి లెర్నింగ్ ఈక్వల్ హాఫ్స్ పార్ట్ వన్ ఇవాళ మనం తెలుసుకునేది ఏమిటి అంటే సగభాగం అంటే ఏమిటి మరియు వస్తువులను రెండు సమాన భాగాలుగా ఎలా విభజిస్తారు నేను అయితే ఇవాళ టిఫిన్లో శాండ్విచ్ తెచ్చుకున్నాను నువ్వేం తెచ్చుకున్నావు ఆయుష్మాన్ ఇవాళ నేను ఒక పరాఠా తీసుకువచ్చాను సరే పదా మరి పంచుకొని తిందాం అలాగే ఇదిగో నువ్వు నా పరాఠా తీసుకో అయ్యో పరాఠా మొత్తం నాకే ఇచ్చిస్తే నువ్వేం తింటావు నా ఉద్దేశం పంచుకుని తిందామంటే సగం సగం చేసుకుని తిందామని అర్థం నువ్వు నీ పరాఠాలో సగం నాకు ఇవ్వు నేను నా శాండ్విచ్లో సగం నీకు ఇస్తాను సగం అంటే ఏదైనా ఒక దాన్ని రెండు సమాన భాగాలుగా చేయడం అంతే కదా అవును ఇక్కడ చూడు నా దగ్గర నాలుగు శాండ్విచ్లు ఉన్నాయి ఈ నాలుగు శాండ్విచ్లని రెండు సమాన భాగాలుగా చేస్తే ఒక భాగానికి రెండు శాండ్విచ్లు వస్తాయి ఒక భాగం నా దగ్గరుంచుకుంటాను రెండో భాగం నీకు ఇస్తాను ఇప్పుడు చూడు నా దగ్గర రెండు శాండ్విచ్లు ఉన్నాయి నీ దగ్గర కూడా రెండు శాండ్విచ్లు ఉన్నాయి అవును ఇప్పుడు నీ సగం శాండ్విచ్ నా దగ్గర ఉంది అయితే నీ యొక్క శాండ్విచ్ని లెక్క పెట్టి సగం చేయవచ్చు నా దగ్గర ఒక పరాఠా ఉంది దీనిని ఎలా సగభాగం చెయ్యాలి అది చాలా సులభం దీనిని మధ్యలో కొయ్యాలి ఒక పరాఠాలో రెండు సమాన భాగాలు అయ్యాయి ఒక భాగం నువ్వు తిను ఇంకో భాగం నేను తీసుకుంటాను దీని అర్థం ఏంటంటే ఏదైనా వస్తువును లెక్కించి మరియు దాన్ని మధ్యలో కోస్తే సగభాగం అవుతుందా అవును మా అమ్మ ఇవాళ నాకు తాగడానికి ఇచ్చింది ఇది ఈ బాటిల్లో ఉంది దీనిని సగం సగం చేయడం ఎలా దాని గురించైతే నాకు తెలీదు మనం తినడం అయ్యాక అడుగుదాం అలాగే నమస్కారం మేడం నమస్తే వందనా మరియు ఆయుష్మాన్ చెప్పండి ఏంటి విషయం మేడం వస్తువులను ఏ విధంగా సగం సగం చేస్తారో మాకు తెలుసుకోవాలని ఉంది వేర్వేరు వస్తువులను సగం చేయడానికి వేరువేరు పద్ధతులు ఉంటాయి మీరు ఏ వస్తువును సగం చేయాలనుకుంటున్నారు చెప్పండి ఈ బాటిల్లో మజ్జిగ ఉంది మేము దీనిని సగం సగం పంచుకోవాలనుకుంటున్నాం మంచిది ఈ మజ్జిగ ఒక ద్రవము ద్రవమును లీటర్ మరియు కొలుస్తారు చూడండి ఈ బాటిల్ మీద కూడా రాశారు ఈ బాటిల్లో ఎన్ని మిల్లీ మజ్జిగ ఉందో అని మాకు కనిపించలేదు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ రాసి ఉంది ఈ బాటిల్లో మూడు వందల మిల్లీటర్ల మజ్జిగ ఉంది మిల్లీ లీటర్ అని రాయడానికి ఎంఎల్ అని ఉపయోగిస్తాము మూడు వందల ఎంఎల్లో లో సగం అంటే నూట యాభై అంటే దాని అర్థం మజ్జిగను రెండు సమానుభాగాలుగా చేస్తే ఒక్కొక్కరికి నూట యాభై ఎంఎల్ నూట యాభై ఎంఎల్ వస్తుంది చాలా సరిగ్గా చెప్పావు ఆయుష్మాన్ అయితే మనం నూట యాభైని కొలవడం ఎలా ద్రవాల్ని కొలవడానికి వేరువేరు కొలమానాలు తయారు చేయవలసి వస్తుంది కానీ ఇప్పుడు మన దగ్గర కొలమానాలు లేవు మరి మనం మజ్జిగను ఎలా కొలవగలం చూడండి నా దగ్గర రెండు కప్స్ ఉన్నాయి సామాన్య కులమానం ప్రకారం ఈ కప్పులలో ఇంచుమించుగా నూట యాభై ఎంఎల్ వస్తుంది మీరు మజ్జిగను ఈ రెండు కప్స్లో చూడండి అలాగే మేడం రెండు కప్పులు పూర్తిగా నిండి ఉన్నాయి అంటే దీని అర్థమేంటి అంటే మజ్జిగ రెండు సమాన భాగాలుగా విభజించబడింది ఇప్పుడు మనం అన్ని రకాల వస్తువులను సగంగా విభజించడం నేర్చుకున్నాము ఇంకా లేదు మీరు అన్ని రకాల వస్తువులను సగం సగం చేయడం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు ఎలాంటి వస్తువులను మనం సగం భాగాలుగా చేయలేము రేపు నేను కొన్ని వస్తువులను తీసుకొని వస్తాను అప్పుడు మీరు ఏవైతే వస్తువులను సగభాగం చెయ్యలేమో వాటి గురించి చెప్తాను ఇప్పుడు మీరు మీరందరూ మీ తరగతులలోకి వెళ్ళండి మీ తరగతికి వెళ్లే సమయం అయ్యింది అలాగే మేడం మేము రేపు వస్తాము ఈ రోజు మీరు తెలుసుకున్నది ఏదైనా వస్తువును సగభాగం చేయడం అంటే అర్థం ఏమిటి అంటే దానిని రెండు సమాన భాగాలుగా చేయడం కొన్ని వస్తువులను లెక్క పెట్టడం ద్వారా సగభాగం చేయవచ్చు అలాగే వందన దగ్గర నాలుగు శాండ్విచ్లు ఉన్నాయి వాటిని లెక్కించి సగభాగం చేయడం జరిగింది కొన్ని వస్తువులను అవి ఎంత స్థలం ఆక్రమిస్తాయి దీనిపై ఆధారపడి సగం చేయడం జరిగింది ఉదాహరణకి పరాటా మరియు ద్రవాలను లీటర్లలో కొలవడం ద్వారా సగభాగం చేయడం జరిగింది